వెల్కమ్ టు బీసీఎన్ ఛానల్. ప్రముఖ సినీ నటి నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే మొదట్లో టాలీవుడ్లో ఐటెం సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. మొదట్లో టెంపర్ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది. ఆ తర్వాత బాహుబలి సినిమాలో కూడా ఒక ఐటెం సాంగ్లో కనిపించింది. అయితే ఆమెకు టాలీవుడ్లో అంతగా క్రేజ్ రాలేదు. దీంతో ఆమె బాలీవుడ్కు వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఐటెం సాంగ్లలో ఆల్బమ్ సాంగ్స్లలో బాగా ఫేమస్ అయింది. అక్కడ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంతకాలంగా ఆమెపై బాలీవుడ్లో ఆరోపణలు మోపబడుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం బాలీవుడ్లో ఆర్థిక మోసగాడు సుకేష్ చంద్రశేఖర్ వల్ల ఇద్దరు హీరోయిన్లు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈమెకు సుకేష్ చంద్రశేఖర్తో సంబంధం ఉందని పోలీసులు ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. ఈమెతో పాటు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ కూడా 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఉంది. దీంతో ఇప్పటికే పోలీసులు జాక్వెలిన్ ను ప్రశ్నించారు. ఈ క్రమంలో హీరోయిన్ జాక్వెలిన్ పై నోరా ఫతేహి పరువు నష్టం దావా వేసింది. ఈ క్రమంలో ఆమె తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు షేర్ చేసింది. ఆ పోస్ట్లో తన తల్లిదండ్రులు ఇతరులను ఉపయోగించుకొని లబ్ధి పొందే రీతిలో తనను పెంచలేదని, అలాగే ఎవరిని మోసం చేసే ఆలోచన ఆమెకు ఎప్పుడూ కూడా రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈడీ అధికారులు జాక్వెలిన్ ఎన్నోసార్లు ప్రశ్నించారు. అయితే నోరా డిసెంబర్ 12 జాక్వెలిన్ అలాగే కొన్ని మీడియా సంస్థలపై వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేసింది. వారు తన పరువుకు భంగం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారని ఆమె వాళ్ళపై ఆరోపించింది. దీనివల్ల ఆమెకు ఇండస్ట్రీలో పని లేకుండా పోతుందని ఆమె పేర్కొంది. కానీ జాక్వెలిన్ తరఫున న్యాయవాది మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. అయితే ఆయన తన క్లయింట్ ఎప్పుడు బహిరంగంగా నోరా గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన చెప్పారు. అలాంటప్పుడు నోరాకు నష్టం ఎలా కలిగిందని ప్రశ్నించారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.